సినిమా టికెట్ రేట్లపై నిర్మాత ఆదిశేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి గానీ ఇండస్ట్రీ వాళ్ళకి గానీ సమస్యలు పూర్తిగా తెలియవని ఆదిశేషగిరిరావు అన్నారు. సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడాల్సింది చాలా ఉందన్న ఆయన, దాని గురించి సెపరేట్ గా మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానన్నారు. ఎంటర్టైన్మెంట్ కి ఎన్ని వచ్చినా థియేటర్ ఎప్పటికీ ఉంటుందన్న ఆదిశేషగిరిరావు సినిమాను థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అన్నారు. థియేటర్ టికెట్ రేట్లు అంటారా? టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ సమస్య గురించి మీరు డిస్కస్ చేద్దామని అనుకుంటే నేను సపరేట్గా ఒకటే మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. ఆ సమస్యలు అటు గవర్నమెంట్కి కానీ ఇటు ఇండస్ట్రీకి కానీ చాలామందికి కూలంకషంగా ఆ సమస్యలు తెలియవు. తెలిసిన విధంగా మనం చర్చించుకుందాం అనుకుంటే మీలో కూడా చాలామందికి ఏదో అడగాలని అడుగుతున్నారు, కానీ వాటి వల్ల నష్టం ఏంటి, ఉపయోగం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ పలకాలి అనేది విల్ డిస్కస్ ఇన్ ఏ సపరేట్ మీటింగ్. సినిమా అనేది సినిమానే. ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఎన్ని విధాలుగా వచ్చినా, సోషల్ మీడియా వచ్చినా, టెలివిజన్ వచ్చినా, వెబ్ సిరీస్ వచ్చినా, ఓటీటీలు వచ్చినా, ఇవాళ చాలా రకాలైన ఎంటర్టైన్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పోటాడుకునేవి ఉన్నాయి, లేకపోతే మామూలుగా సినిమా రోజు ఏదో ఒకటి మార్నింగ్ టు ఈవినింగ్ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ వెబ్సైట్స్లో కానీ వస్తూనే ఉన్నాయి. అయినా సినిమా అనేది సినిమా థియేటర్లో చూస్తేనే ఆ సినిమా ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సినిమా అనేది ఎప్పటికీ, సినిమా థియేటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది.